नारायण नारायण माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः। वेदाल चेत उपनिषत्तुल चेत आत्मनिष्ठ गल वारि चेत कर्मयोगुल चेत भक्तुल चेत कीर्तिंचबड़े गोप्प महिम गल श्रीहरिनी यशोदम्म तन कुमारुडिगाने भाविंचसागिंदि। यशोदम्म मनसुलो ఇంత గొప్ప పరమాత్ముణ్ణి నాన్న కుమారుడు అనే భావన ఆవిడికి కలిగించాడు, మోహాన్ని కలిగించాడు, మోహాన్ని విడదీయించి మొత్తం జ్ఞానము కలిగించాడు ఒక క్షణములో। నోరు తెరిచి సమస్త లోకాన్ని కూడా చూపించి యశోదమ్మకు మైమరిపించి ఒళ్ళు మరిచిపోయేటట్టు చేసి తనను తాను మరిచిపోయేటట్టు చేసి తాను కూడా పరమాత్మలో చేరాను అనేటువంటి పూర్ణమైనటువంటి భావన కలిగినప్పుడు మాయం నుంచి మళ్ళీ తొలగిస్తాడు। నేను అనేటువంటిది చంపుకోవటం అప్పుడే పరమాత్మలో మనం చేరుకోవటం। నేను నా బుద్ధి నా శరీరము అనే ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం పరమాత్మలో చేరుకోలేము। అంటే నొప్పిని అనుభవించేటువంటి తత్వం మనలో ఉన్నది కదా, నొప్పి మీదే మనం ఆశపడుతున్నాం, నొప్పే మనకు సర్వస్వం। ఆ నొప్పిని ఎట్లన్నా కానీ ఔషధాలతో కానీ యంత్రాలతో మంత్రాలతో కానీ ఆ నొప్పిని సరిచేసుకోవాలా అనేటువంటి ఇంద్రియ ప్రేమ కలిగిన వాళ్ళు మనమంతా కూడా, ఇదే కర్మభూమి కదా। ఇంద్రియ ప్రేమ చాలా విశేషం, అంటే శరీరం మీద ఉండేటువంటి అదంత కథ ఏర్పడుతుంది, ప్రేమ అని చెప్పలేము మనం, అదంత కథ ఏర్పడుతూ ఉన్నది కూడా। తాను తనకు రక్షణ, తాను నేను అనే నేను శరీరమే నేను అనే భావన కలిగినటువంటి బుద్ధి కర్మజీవులైనటువంటి మనకున్నది। ఎన్ని యోగాలు సాధించినప్పటికీ కూడా నేను అనేటువంటి కించిత్ భావన మనలో ఉండేంత వరకు కూడా మనకు ప్రాణము పోదు। పోక ఆ ప్రాణము ఇంద్రియాల మీద ఎప్పుడు మనస్సు లగ్నమై ఉంటుంది, పరమాత్ముని మీద ఉండదు। ఎవరికో కొన్ని లక్షలకు ఒకరికో ఇద్దరికో అట్లా ఏర్పడుతుంది, నొప్పి నాది కాదు శరీరం నాది కాదు అనే భావన వచ్చి ఎంత నొప్పి అయినా అనుభవించేటువంటి ఒక శక్తిని వాళ్ళలో కలుగుతుంది। ఒక స్వామీజీ ఇటీవల, స్వామీజీ నాకు చాలా తెలుసు జనార్దన స్వామీజీ అనేటువంటి వారు, యతీశ్వరుడు ధర్మాచార్యతో సన్యాసిత్వాన్ని పొందినటువంటి వారు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాను। ఆయనకి శరీరంలో ఎన్నెన్ని ఆపరేషన్స్ ఏమేమో చేశారు, నేను వెళ్ళినప్పటికి కూడా తాను ఎముకలు కూడా కోశారు, నేను వెళ్ళినప్పటికి కూడా తాను నా శరీరం నాది కాదు అని శుద్ధమైనటువంటి మనసుతో నాతో మాట్లాడారు మహానుభావుడు। అటువంటి ఒక్క తత్వం మానవులు అందరికీ రావాలి, అది రమణ మహర్షికి వచ్చినట్టుగా నాది కాదు కోసుకోండి నాకేం పట్టింది, దాన్ని కత్తరించి వేరే జోడించుకోండి నాకేం పట్టింది, ఒక్క సెకండ్ కూడా నా ఇంద్రియము నా నొప్పి డాక్టర్స్ ఎట్లా ఉంది మీరు ఓకేనా, ఎప్పుడు అప్పుడు ఓకే ఇప్పుడు ఓకేనే, మరి మీకు అనస్థ ఇచ్చాము మీరు జ్ఞానాన్ని తప్పిపోయారు కదా అప్పుడేమనిపించింది, అప్పుడు నేను కాదు, మరి జ్ఞానం వచ్చిన తర్వాత నొప్పి కనపడుతుందా, నొప్పి నాది కాదు మీది, అట్లా ఆ భావన మీది, అది మీ జవాబుదారీ, అది మీదు నాది అనేది భావన మీకున్నది, నా నొప్పి నాది అనేటువంటిది లేదు నా దగ్గర, నా నొప్పి నీది అని చెప్పడానికి కూడా నాకు లేదు, అక్కడ నాకు అధికారం లేదు, కాబట్టి నేను నేను కాదు అనేటువంటి ఒక భావన ఆ జనార్దన స్వామిని నేను చూశాను। అటువంటి భావన, అటువంటి భావన ఉండే స్వామి నన్ను చూస్తే ఎంత గౌరవమో ఎంత విశ్వాసమో ఎంత భక్తినో అది కూడా చూశాను। నాలో పరమాత్ముని చూసుకొని వచ్చారు ఆయన, గణపతి సత్యానంద స్వామీజీగా చూడలేదు ఆయన నన్ను, ఆ రూపంతో కలిగినటువంటి ఆ అంశంతో తిరగాడేటువంటి నా పరమాత్మునే చూశారు। ఒక రెండు మూడు మాటలు నేను వెళ్ళాను ఆయన పడుకున్నప్పుడు, అంటే ఇక ఆయనకి ఆపరేషన్స్లో తాపత్రయాల్లో పడినప్పుడు
పడక దిగని అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళాను, వెళ్ళి చూశాను. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అటువంటి ఆయన ఆ కొనకొనక అది ఎంత తాదాప్యమైనటువంటి తాదాప్యమైనటువంటి భావన పరమాత్మంలో ఆ పరబ్రహ్మంలో కలిగిపోయింది, మనసంత ఆయనలో లీనం చేశాడు అనేది ప్రత్యక్షంగా నేను చూశాను. ఇక్కడ యశోదమ్మకు మాయను కప్పేశాడు కాసేపు, కప్పి తన యొక్క లీలను అంతా చూపించాడు, లేకపోతే తట్టుకోలేదు కదా ఆవిడ. ఆ మాయలోనే కూడా తనకు తానే తట్టుకోలేనటువంటి పరిస్థితి, మాయను ఆవరించినప్పటికి కూడా ఆ తత్వాన్ని చూసేటువంటి మాయ, తత్వం చూడనటువంటి మాయ వేరే, ఒకే మాయనే వేరు వేరే విధంగా ఉంటుంది. ఇది ఆ మాయను ఆవరించి అప్పుడు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇంక యశోదమ్మ లేదు అనే వరకు వెళ్ళిపోయి తక్షణం మాయను తీసేశాడు. ఇంక ఈవిడ వెళుతుంది ఇక్కడి నుంచి ఉండదు అని చెప్పేసి అప్పుడు తల్లిగా ఏడ్చాడు కూడా, అమ్మా అని ఏడ్చాడు. ఎంత బాగుంది ఇది, నా కుమారా అని పట్టుకుంది. అటువంటి పరమాత్ముణ్ణి మహాత్ముల చేత, వేదాల చేత, ఉపనిషత్తుల చేత, దేవతల చేత స్తుతింపబడేటువంటి పరమాత్ముణ్ణి నా కొడుకు, ఆ పరమాత్ముణ్ణి ఆ శ్రీహరిని గొప్ప మహిమ గల అటువంటి శ్రీహరి అని అర్థం. అటువంటి పరమాత్ముణ్ణి, అఖండ చైతన్యమైనటువంటి పరమాత్ముణ్ణి, అఖండ తేజోబలమైనటువంటి వెలుతురైనటువంటి ఆ పరమాత్ముణ్ణి తాను అనుకుంటూ నా కుమారుడు అనుకుంది. మళ్ళీ నేను అనే భావన వచ్చేసింది, మళ్ళీ కప్పేశాడు. ఎంత బాగుంది ఇది, శ్రీహరిని యశోదమ్మ తను కుమారుడిగానే భావించసాగింది. అన్నాడు మన మహర్షి అయినటువంటి సుఖ మహర్షి. అప్పుడు పరీక్షిత్ రాజు చెప్తున్నాడు, ఇట్లా అడుగుతున్నాడు, ఓ మహానుభావా, ఓ సుఖ మహర్షి, శ్రీహరి పుత్రుడై యశోదమ్మ పాలను త్రాగాడు కదా, ఆ శ్రీహరినే పుత్రుడై యశోదమ్మ పాలు త్రాగాడు కదా పరమాత్ముడు, పుణ్యాత్ములైన ఆ యశోదమ్మ నందుడు ఇంతటి గొప్ప ఫలాన్ని ఇచ్చే ఏ పుణ్యాన్ని ఆచరించారు వాళ్ళు, ఎటువంటి వాళ్ళు వీళ్ళు, అక్కడ పాలు తాగాడు అంటే వాళ్ళు ఆదరిస్తున్నారు అంటే ఇంతటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటువంటి ఎంత మంచి ఫలం వీళ్ళకి. పరమాత్మను ఎత్తుకున్నారు, ముద్దాడారు, అన్ని విధమైనటువంటి సేవలు చేస్తున్నారు, మానవాకారంతో ఉండినటువంటి మానవుడికి ఏ లక్షణాలు కలుగుతున్నాయో ఆ లక్షణాలంతా శిశువు కలుగుతున్నాయి. మానవాకారంతో ఉండేటువంటి శిశువు ఏడ్చటము, నవ్వటము, మురికిలో పడటము, ఆకలి అనటము, నిద్రపోవటము, ఏ విధమైనటువంటి మానవ పుత్రుడు మానవ శిశువుకి కలిగినటువంటి అన్ని అవస్థలకు సేవ చేసుకొని వచ్చారు వీళ్ళిద్దరు కూడా. నందుడు యశోదమ్మ ఎంత ఫలాన్ని చేసుకున్నారు, ఏం పుణ్యం చేసుకున్నారు వీళ్ళు, వీడు ఎంత గొప్ప తపస్విలు వీళ్ళు, ఏదో ఉండొచ్చు ఆ పుణ్యాన్ని ఏమి ఆచరించారు వాళ్ళు స్వామి, నాకు చాలా తెలుసుకోవాలని చెప్పేసి కుతూహలంగా ఉంది. ఎవరు వీళ్ళు, శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన బాలలీలలు జనుల యొక్క మనస్సులోని మాలిన్యాలను పోగొడతాయి కదా స్వామి, వాళ్ళిద్దరికీ ఎప్పుడో పోయాయి, చూసిన వాళ్ళందరికీ పోయింది, ఆ లక్షల మందికి కూడా లోపల ఉండేటువంటి ఏ పాపాలు ఉన్నాయో అన్నీ తొలగిపోయాయి. పరమాత్ముడి యొక్క లీలలు బాలలీలలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, స్వామితో మాట్లాడుతున్నారు, అంటే మాట్లాడలేకపోయినప్పుడు వాళ్లే మాట్లాడుతున్నారు, పట్టుకుంటున్నారు, ముట్టుకుంటున్నారు, స్నానం చేయిస్తున్నారు, అనేక విధమైనటువంటి అవస్థలు స్వామికి కలిగి చూపించాడు. మానవావస్థలు ఏదేది ఉందో అన్నీ చూపి మురికిని కూడా చూపించాడు. సంపూర్ణమైనటువంటి బురద పూసుకున్నప్పుడు ఆ బురద నుంచి వచ్చేటువంటి మంచి సువాసన కూడా అది కూడా చూపించాడు పరమాత్ముడు. యశోదమ్మకి ఆ బురద కడగూడదు అనిపించిందట ఆ టైంలో, చాలా విశేషంగా ఉంది దాన్ని మనం చెప్పుకొని వెళుతుంటే. విష్ణవే నమః.